భాషాకుందేందు శంకస్పటిమణి నిభా భాసమాన అసమాన సామే వాగ్దేవతయం నివసదవదనే సర్వదా సుప్రసన్న సూరుజ్ఞులందరికీ నమస్కారం మనుధర్మ పా శాస్త్ర పారాయణలో మూడవ అధ్యాయంలో ఎనిమిదవ భాగానికి స్వాగతం ఇందులో శ్రార్ధ విషయాలు చెప్తున్నారు శ్రార్ధ అంటే పితృకార్యాలు జ్ఞాననిష్ట ద్విజాకేచి తపోనిష్ట సదా అపరే తపస్వాధ్యాయ నిష్ఠాశ కర్మనిష్టా తధ అపరే బ్రాహ్మణుల్లో కొందరు జ్ఞానంలో నిష్ట కలిగి ఉంటారు మరి కొందరు తపస్సు మీద బాగా ప పరమంగా చేస్తూ ఉంటారు కొందరు తపస్సు అస్వాధ్యాయము చేస్తూ ఉంటారు కొందరికి కర్మ మీద నిష్టగా ఉంటుంది జ్ఞాననిష్ట కవ్యాన్ని ప్రతిష్టాప్యాన్ని యత్నత హవ్యానికి యథాన్యాయం సర్వేష్వేవ చతుర్ చతుర్ష్వపీ అని ఈ మన ఈ కార్యక్రమాల్లో శ్రాద్ధ కార్యక్రమాల్లో పితృ కార్యక్రమాల్లో కవ్యము అంటే పితృ కార్యక్రమాల్లో పెట్టే నైవేద్యం హోమం చేసేదాన్ని కవ్యం అంటారు దానిని అందులో కా జ్ఞాననిష్ఠులని మాత్రమే ప్రయత్నం చేసి ప్రయత్ యత్నత చాలా ప్రయత్నం చేసి అటువంటి వాళ్ళనే నియమించాలి హవ్యము అంటే దైవ కార్యాలన్నింటిలోనూ కూడా ఈ నలుగురిలోనూ కూడా జ్ఞాననిష్ఠులు తపోనిష్ఠులు స్వా తపస్సు స్వాధ్యాయనిష్ఠులు కర్మనిష్ఠులు ఈ నలుగురులో ఎవరినైనా నియమించుకోవచ్చు దైవకార్యాల్లో అశ్రోత్రియ పితాయ సుత్ర సద్వేదారగా అశ్రోత్రియోవా పుత్ర సత్ పిత సద్వేదపారగా కొందరు కొ తండ్రికి వేదం రాదు శ్రోత్రియుడు కాదు కొడుకు బాగా ఉంటాడు అలాగే పుత్రుడు ఒక్కోసారి వేదపారుడు కాదు తండ్రి ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎలా చూడాలి జాయాంశ పిత మంత్ర సంపూజనార్థంతో సత్కారమితరు అర్హతీ శ్రోత్రియుడిలో శ్రోత్రియుడైనటువంటి తండ్రి గొప్పవాడు వేదాలను గౌరవించే సమయంలో కొడుకు బాగా పండితులైన కొడుకుని శ్రేష్ఠుడిగా పరిగణించాలి అది సాంగ దానిలో ఉన్నటువంటిది హెచ్చు తగ్గులు నశ్రాద్ధే మిత్రం ధనే కార్యు అశ సంగ్రహ నారిమ్న మితం మిత్రం ఎం విద్యార్థం శ్రాద్ధయే భోజయే ద్విజం శ్రాద్ధంలో మిత్రుణ్ణి భోక్తగా పిలవకూడదు భోక్త శత్రువు కాకూడదు మిత్రుడు కాకూడదు స్నేహితుడు కాకూడదు విరోధి కాకూడదు బా జ్ఞానవంతుడు మాత్రం కావాలి విద్యార్థం శ్రాద్ధే భోజయే విజయం ఇప్పుడు దొరకట్లేదు ఏం చేస్తారు అమెరికాలో మీకు శ్రాద్ధం పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ని పిలుచుకోకపోతే ఇంకెవరిని పిలుచుకుంటారు ఎవరు రారు కూడా మిగిలిన ఎవరిని పిలిచినా వారు ఎవరే ఫ్రెండ్స్ ఉంటేనే మా ఇంట్లో తద్దు నుండి పెట్టరా అంటే వస్తాడు వాళ్ళ ఇంట్లో మనం మన ఇంట్లో వాళ్ళు వస్తూ ఉంటారు తప్పదు కదా ఏం చేస్తాం ఇది ఆపద్ధర్మం ఇది ఆపద కాలం ఈ కాలంలో సరైనటువంటి కాలం లేదు కాబట్టి మనం ఆపద్ధర్మం కింద ఎవరు దొరికితే వాళ్ళతో చేసుకోవచ్చు ఇది ఆపద్ధర్మాలు పనికి వస్తాయి ఎస్య మిత్ర ప్రధానాన్ని శ్రాద్ధానిచీంషిచ తస్య ప్రేచ ఫలం నాస్తి శ్రాద్ధేశు హవిష్యుచా ఎవరినైనా మిత్రుడిని ప్రధానంగా పిలుచుకున్నట్టయితే హవ్యానికి కానీ కవ్యానికి కానీ శ్రాద్ధానికి కానీ దేవకార్యాలకు కానీ అతనికి ఆ ఫలితము దక్కదు ఏది ఫలితము కాయి శ్రాద్ధం పెట్టిన ఫలితం దక్కదు మిత్రుల్ని వాళ్ళని పిలుచుకుంటే చుట్టాలని కూడా పిలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆపద్ధర్మం అని చేత ఏంటంటే మనకు ఫలం రాకపోయినా ఆ చెయ్యని చెయ్యకపోవడం వల్ల వచ్చేటటువంటి ఆ పనిష్మెంట్ రాదు పెనాల్టీ లేదు పెడితే పెట్టాము ఆ డ్యూటీ జరిగినట్టు దానికి ఎక్స్ట్రా ఫలితం రాపోయినా డ్యూటీ చేసినట్టుగా వస్తుంది కాబట్టి అంతటితోటే మనం సంతృప్తిపడి చేసుకోవాలి ఇది కాలం కాబట్టి యస్సంగతాని కృతే మోహా శ్రాద్ధేన మనవా సస్వర్గా ఛవతే లోకా మిత్రో ద్విజాధమా ఎవరినైతే తన బాగా దగ్గర వాళ్ళని వాళ్ళని పిలుచుకుని మోహంతో శ్రాద్ధం చేసేసుకుంటాడో వాడికి స్వర్గము దొరకదు ఆ లోకంలో కూడా అతని ద్విజాధముడు అంటారు ఆ ద్విజులు అధముడు కానీ అలాగ ఇప్పుడు వస్తుందంటే మీకు కొంచెం ఇది అపద్ధర్మకాలను నడుస్తోంది ఇప్పుడు స్నేహితులు తప్పించి బయట వాళ్ళు మీకు భోజనానికి రమ్మన్నా రారు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది నడవదు అది ఎప్పుడంటే మీరు మీ ఫ్రెండ్స్కి పెట్టుకోవాలనేటటువంటి మోహంతో చేసినట్టయితే చెప్పాడు ఇక్కడే మోహా శ్రాద్దేన మానవ మోహంతో చేసినట్టయితే నా ఫ్రెండ్స్కి పెట్టుకుంటాను బయట వాళ్ళకి పెట్టను జ్ఞానవంతులకి నా స్నేహితులకి నాకు తెలిసిన వాళ్ళకే పెడతాను అనే వాళ్ళకి అటువంటిది వస్తుంది అలా కాకుండా మీకు దొరకకపోతే ఎవరు దొరికితే వాళ్ళతో చేసుకుంటున్నప్పుడు అటువంటి దోషము రాదు యే రిణే బీజముక్ నవస్థతే ఫలం తనృచే నదాతా ఫలభతే ఫలం ఒక చవిటి నేలలో వేద విత్తనాన్ని నాటితే అది చెట్టు కింద మొలిచి మనకి ఫలిత ఫలాన్ని ఎలా ఇవ్వదో సరైన వాటి వాడిని మనం తీర్చి హవిషు క ఇవ్వకుండా చేసినట్టయితే ఆ చవిటి నేలలో జరిగిన విత్తనంలాగే మనకు ఫలితం ఇవ్వదు దాతృన్ ప్రతి గృహేతృంశా ఫలభాగిన విధుషే దక్షిణాంతత్వ విధి హ అలాగే ఇచ్చే దాతకి తీసుకునే వాళ్ళు కూడా ఫలం భాగింపబడుతుంది అయితే వాళ్ళు సరైన వాళ్ళు లేకపోయినట్టయితే ఫలితం రాదు వాళ్ళిద్దరూ సరిగా ఉండాలి సరిగా ఉండి వాటి అప్పుడు చెయ్యాలి అంతేగాని లేకపోతే వాళ్ళకి దక్షిణ ఫలితం రాదు కామం శ్రాద్ధే అర్ప అర్చయేన్మిత్రం నాభిరూపం నాభిరూపమపిత్వరిం ద్విషతా హి హవిర్భుక్తం భవతి ప్రేత్య నిష్ఫలం అయితే ఇక్కడ ఈయనే చెప్పాడు ఆపద్ధర్మం కాలంలో ఏం చేయాలి గుణవంతులు దొరకని సమయంలో జ్ఞాననిష్ఠులు దొరకని సమయంలో వేదాధ్యయనం బాగా చేసుకున్నటువంటి బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు భోక్తలుగా కానీ మంత్రం చెప్పడానికి కానీ రానప్పుడు అప్పుడు మిత్రుణ్ణి మిత్రం అప్పుడు మిత్రుడికి భోజనం పెట్టవచ్చును కానీ ఎప్పుడూ కూడా ఎంటి పరిస్థితిలో కూడా శత్రువుని మాత్రం భోక్తగా నియమింపకూడదు తనకి కానీ చనిపోయినటువంటి ఏ పితృదేవతకైతే మీరు కర్మ చేస్తున్నారు ఆ పితృదేవత కానీ శత్రువుగా ఉన్నటువంటి వాడిని వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద్ధర్మ కాలంలో కూడా పెట్టకూడదు ఆపద్ధర్మ కాలంలో మిత్రుడిని అర్చించవచ్చు నేనే కాదు చెప్పేది అది మను కూడా చెప్తున్నారు ఎవరు దొరకనప్పుడు ఏం చేస్తారు దొరికిన వాళ్ళతోటే పెట్టుకోవాలి అదే చేస్తున్నావు ఇప్పుడు అందరూ ఆపద్ధర్మకార్మాలు నడిపిస్తున్నాం యజ్ఞైన భోజేచ్హుచం వేదపారగం శాకాంతక మధాధ్వర్యం చందోగంతు సమాప్తిగం ప్రయత్నం చేసైనా సరే బాగా భేదం చదువుకున్న వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి జ్ఞాననిష్ఠలకి భోజనం పెట్టాలి అలా పెడితే బాగుంటుంది కనీసం ఒక అధ్యాయమైనా ఒక వేదంలో కొద్దిగా అయినా చేసిన వాళ్ళని పెడితే బాగుంటుంది యశామన్యతమో యశ భుంజీత శ్రాద్ధమర్పిత పితృణాం తస్య తృప్తి శాశ్వతి సప్త ఇలాంటి చక్కగా ఒక వేదంలో అయినా ఒకరినైనా చేసిన వాళ్ళని కనుక మనం భోక్తగా నియమించుకున్నట్టయితే శ్రద్ధ భోజనం పెడితే అది శ్రాద్ధకర్తగా యొక్క ఏడు తరాల వాళ్ళని సంతృప్తి పరుస్తుంది యశవై ప్రథమ కల్ప ప్రధాని హవ్యకవ్యయో అనుకల్ప స్వయం సదా సద్భిరనుష్ఠిత పైన చెప్పినదంతా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మొట్టమొదటిగా చేయవలసినది దీనికి మొత్తం ప్రయత్నం చేయవలసింది అది దొరకనప్పుడు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు బుద్ధిమంతులు చేయవలసింది చెప్తున్నారు మాతామహం మాతులంచ స్వస్త్రీయం శుశురం గురుం దౌహిత్రం విపతి బంధువు మృతి వ్యాజవు భోజయేత్ మాతామహము తల్లి యొక్క తండ్రి అలాగే మాతుల మేనమామ స్వస్త్రీయం పిల్లని స్వస్త్రీయం అంటే మే అటువంటి వాళ్ళు అలాగే శ్వశురం అంటే మామ పిల్లనిచ్చినటువంటి తండ్రి తనకి తన తన భార్య యొక్క తండ్రి తన మామగారిని కూడా పిలవచ్చు అలాగే గురువు తనకి చదువు చెప్పిన గురువును కూడా భోక్తగా పిలుచుకోవచ్చు అలాగే మనవణ్ణి కూడా భోజనంగా పిలవచ్చు మనవణ్ణి కూడా భోజనంగా పిలవచ్చు అవన్నీ కూడా దౌహిత్యం అనవాడు విట్పతిం ఇలాగ ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళని కూడా ద బంధువుల్ని పిలవచ్చు నేను మా అమ్మమ్మ గారి దానికి ఒకసారి భోక్తవ్యం చేశాను ఇప్పుడు మిత్రులకు ఒకసారి పెడుతున్నాను అటువంటి వాళ్ళకి ఋత్విక్కుల్ని వాళ్ళని కూడా పిలవచ్చు పి పిలిచి భోజనం పెట్టవచ్చు నా బ్రాహ్మణం పరీక్షేత దైవే కర్మని ధర్మవిత్ పిత్రృ కర్మని తు ప్రాప్తే పరీక్షేత ప్రయత్నత ఏ బ్రాహ్మణుణ్ణి కూడా దైవ కార్యాల కోసం చేసేటప్పుడు పరీక్షించకూడదు కానీ పితృకార్యాలు చేసేటప్పుడు మాత్రం ప్రయత్నంతో పరీక్షించి మరీ నియమించుకోవాలి బ్రాహ్మణుణ్ణి భోజనానికి కానీ మంత్రానికి కానీ ఇప్పుడు దొరకట్లేదు అని మనం చేయలేకపోతున్నాము నాస్తిక వృత్తయ జటిలం కిత దుర్బలం కితవం తథా తాన్ హవ్య కవ్యయోర్ విప్ర జటిలం దుర్బలం కితవం జానధి మనువు గారు ఈ వీరెవరు కూడా అర్హులు కాదు అని చెప్పాడు ఎవరు వాళ్ళు స్తేన దొంగలు పతితులు నపుంసకులు నపుంసులు కూడా పనికిరారు అలాగే నాస్తికులు జడలు కట్టుకున్నటువంటి వాళ్ళు జడలు కట్టినటువంటి అంటే పాలు తోటి జడలు అంటారు జడ వేసుకున్న వాడిని కాదు అలాగే బ్రహ్మచారి బ్రహ్మచారిని కూడా పనికిరాడు అలాగే వేదాధ్యయనం చేయనటువంటి వాడు బాగా నీరసంగా ఉన్నవాడు అంటే భోజనం శుభ్రంగా చేయాలి వాడు చేయలేని వాడిని ఎందుకు అలాగే గ్యాంబ్లర్ కితవం అంటే గ్యాంబ్లర్ మోసగాడు వీళ్ళందరూ అందులోకి వస్తారు వాళ్ళని కూడా అటువంటి వాళ్ళని కూడా పిలవకూడదు అలాగే ఎవరి పడితే వాళ్ళ చేత యాగాలు పూజలు చేయించే వాళ్ళని కూడా పిలవకూడదు వాళ్ళందరినీ కూడా మనువు గారు ఏమన్నారంటే వీళ్ళు హవ్యానికి కవ్యానికి రెండింటికి కూడా అనర్హులు అన్నాడు ఎవరిని కూడా పిలవకూడదు యాజయంత చేయపోగాం స్థాంచి శ్రాద్ధేన భోజయే చికిత్సకాన్ దేవలకాన్ మాంస విక్రయణస్తధ అలాగే ఈ బ్రాహ్మణులు కూడా వాళ్ళని మనం అర్హులు కారు వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకుని పూజలు చేయించే వాళ్ళని డబ్బులు తీసుకుని ఎవరైతే పూజలు చేయిస్తారో ఈ రోజులు అందరు బ్రాహ్మణులు డబ్బులు తీసుకునే చేయిస్తున్నారు చెప్పి ఇంకొకళ్ళు దొరకరు ఇది ఆపద్ధర్మకాలాన్ని నడుస్తుంది వాళ్ళని ఎప్పుడూ పిలవకూడదు చికిత్సకాన్ వైద్యం వాళ్ళని కూడా ఇప్పుడు ఈ శ్రాద్ధ కర్మలకి ముఖ్యంగా పిలవకూడదు దేవలకా అలాగే దేవాలయాల్లో పూజారిగా ఉన్నవాడని కూడా పిలవకూడదు మాంస విక్రయణస్తథ మాంసాన్ని అమ్ముకునే బ్రాహ్మణుడు మాంసం అమ్ముకోవడం ఏంటండి వాళ్ళు బ్రాహ్మణులు మాంసమే తింటారు కదా అంటే అసలు చెప్పాలంటే ఈ ద్వా కలియుగం మొదలయ్యే వరకు బ్రాహ్మణులే మాంసం ఇచ్చేవారు వాళ్ళు పొద్దుటనే బలి చేసి ఆ బలిని అందరికీ పంచిపెట్టేవారు ఆ అంచేత వాళ్ళు అమ్ముకోకూడదు అటువంటిది అమ్ముకునే వాళ్ళు ఉన్నట్టయితే పనికిరారు అని మనువు చెప్తున్నాడు విపణేనచ జీవంతో వర్జుర్హ హవ్యకవ్యయో ప్రేష్యో గ్రామశ రాజశ్యా కొనకి శ్యావదంతకా అలాగే వర్తకం చేసుకుంటూ ట్రేడింగ్ మీద బ్రతికేట బ్రాహ్మణులు కూడా వాళ్ళు అర్హులు కారు వాళ్ళు వర్జులు హవ్యానికి కవ్యానికి కూడా అలాగే గ్రామంలో రాజుగారికి కా కానీ పనులు చేసేవాళ్ళు జీతం తీసుకు పని చేసేవాళ్ళు అంటే కరణమూర్తి చేసేవాళ్ళు పనికిరారు వాళ్ళు కనుక డబ్బులు తీసుకుని అంటే కరణ వృత్తి తల్లిదండ్రులు చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదంటే వేరు అలా చేస్తున్నటువంటి వాళ్ళు గ్రామంలో కానీ రాజుగారి దగ్గర కానీ పనిచేసేటటువంటి వాళ్ళు దీనికి పనికిరారు అలాగే గోళ్ళు కునకి అంటే పుచ్చుపోయిన గోళ్ళు ఉన్నవాళ్ళు కూడా పనికిరారు శావదంతగా పుచ్చు పిప్పి పళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా కవ్యానికి కవ్యానికి పనికిరారు ప్రతిరోధుశ్చైవ త్యక్తాగ్నిర్వర్ధుషిస్తా యక్ష్మీచ పశుపాలశ్చ పరివేత్త పరివేత్త నిరాకృతి గురువుగారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసిన వాడు గురువుగారిని విరోధం పెంచుకున్నటువంటి వాడు అగ్ని కార్యాలు వదిలేసినటువంటి వాడు వడ్డీ వ్యాపారం కానీ వడ్డీ తిని బతికేవాడు ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేసుకుని తినేవాళ్ళు ఉన్నారే వాళ్ళు ఎటువంటి కార్యాలకి పనికిరారు క్షయరోగం ఉన్నటువంటి వాళ్ళు కూడా పనికిరారు ప పశువుల్ని మేపుకుని మీద బతికేటటువంటి వాళ్ళు కూడా పనికిరారు పరివేత్త అన్నగారి కంటే ముందు పెళ్లి చేసుకున్నటువంటి బ్రాహ్మణుడు హవ్యానికి కవ్యానికి పనికిరాడు అలాగే ఈ నిరాకృతి అంటే వివాహానంతరం పంచయజ్ఞాలు చేయకపోతే వాళ్ళు నిరా నిరాకృతారు వాళ్ళను కూడా ఇప్పుడు మనం హవ్యానికి కవ్యానికి నియమించకూడదు మద్విత్ పరివృత్తిశా గణాభ్యంతర ఏవచ చుశీలవో అవకీర్ణీ చ వృషలీపతిరేవచ అలాగే బ్రాహ్మణులని ద్వేషించే వాళ్ళని బ్రాహ్మణుల మీద క్రిటిసైజ్ చేసే వాళ్ళని కూడా పనికిరారు ఈయన తమ్ముడికి వివాహం అయినాక వివాహం చేసుకున్నవాడు కూడా పనికిరాడు ఇతరుల ధనంతో బతికేవాడు కూడా పనికిరాడు డ్యాన్సులు చేసేవాళ్ళు కూడా పనికిరారు అలాగే బ్రహ్మచర్య వ్రతాన్ని చెడగొట్టుకున్నవాడు బ్రహ్మచర్యంలో ఉండగా దాన్ని తన నియమాలు పాటించకుండా చెడిపోయినటువంటి వాడు శూద్ర స్త్రీని వివాహం చేసుకున్న బ్రాహ్మణుడు వీళ్ళు కూడా ఈ హవ్యానికి కవ్యానికి పనికిరారు పౌనర్భవస్య కాణశ్చా యశ చోపతి చోపపతిర్ గృహే అధ్యాపకో యశ్చా అధ్యాపితస్తదా అలాగే రెండో వివాహం వల్ల పౌనర్భవస్య కాణస్య రెండో స్త్రీ రెండో వివాహం చేసుకుంటే అతనికి పుట్టినవాడు పనికిరాడు అలాగే కాణస్య మెల్లకనున్నవాడు పనికిరాడు అలాగే చపపతి గృహే ఉపపతిని తన ఇంట్లో ఉంచుకున్నవాడు భార్య యొక్క రంకుమోగని ఇంట్లో ఉంచుకున్నవాడు పనికిరాడు అలాగే జీతం తీసుకుని వేదాన్ని చెప్పేవాడు కూడా పనికిరాడు అటువంటి వాళ్ళు ఎవరు కూడా పనికిరారు అలాగే డబ్బు తీసుకుని ఇంకోటి చెప్పిన వాళ్ళు కూడా పనికిరారు శూద్రశిష్యో వాగ్దుష్ట వాగ్దృష్టకుండగోళకౌ అకారణ పరిత్యక్త మాతాపిస్తుందా శూద్రుని శిష్యులుగా చేసుకున్నవాడు కూడా వీటిలన్నిటికీ పనికిరారు అలాగే శూద్రుని గురువుగా చేసుకున్నటువంటి వాడు కూడా శూద్రుడి దగ్గర శిష్యకం చేసిన వాడు కానీ సుశు శూద్రుడికి చదువు చెప్పేవాడు కానీ కవ్యానికి కవ్యానికి పనికిరాడు సరిగా మాట్లాడలేనటువంటి వాడు వాగ్ దుష్ట సరిగా మాట రానటువంటి వాడు అంటే నత్తి అటువంటి వాడు పనికిరారు స్పష్టంగా ఉండాలి మా అంటే కుండా గోళకులు కుండులు గోళకులు అంటే గోళకులు అంటే విధవకి పుట్టిన వాళ్ళు గోళకులు కుండులు అంటే భర్త ఉండగానే మరొకటితోటి కన్నటువంటి పిల్లలు వాళ్ళు అదే దుర్యోధనుడి కోపం వచ్చి ఇది ఒక చాటు అనుకోండి నిజంగా భారతంలో ఎక్కడా లేదు పాండవులందరినీ మీరు కుండులు అని చెప్పి ఆ హేళన చేసేటంటే వాళ్ళందరూ కూడా పాండురాజు ఉండగానే పాండురాజుకి బదులు దేవతలతోటి కుంతీదేవి మాదిరిదేవి సమాగమం చేసి కన్నారు కాబట్టి వాళ్ళని కుండులు అన్నారు గోళకులు మీరు అని చెప్పి పా పాండవులు దుర్యోధనుని అన్నారు అని ఎందుకంటే గాంధారికి ఏదో ముందు మేకతో పెళ్ళిందని ఒక కథ ఉంది అది ఎక్కడుందో నాకు తెలియదు నేను భారతంలో మాత్రం అది నాకు కనపడలేదు ఈ సా ఈ సంవాదం ఎక్కడా కనపడలేదు పాండవులు కుండులు కారు ఎందుకంటే కుంతీదేవి కానీ మాదిరిదేవి కానీ భర్త కనమంటే కన్నారు కానీ వాళ్ళు కావాలని మా పాండురాజుని మోసం చేసి కనలేదు అది పుత్రుల కింద పాండురాజు యాక్సెప్ట్ చేశాడు పాండురాజు బతికుండుగా ఆయన కోరిక మీద కన్నారు అంచేత వాళ్ళు కుండులు గోళకులు అవరు కానీ కుండులు గోళకులు అనేటైతే వాళ్ళు ఈ శ్రాద్ధానికి ఇది కార్యాలకి పనికిరారు అలాగే తల్లిని తండ్రిని గురువుని అకారణంగా వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలకి పనికిరారు బ్రాహ్మర్ యవనేష్ట సంబంధి సంయోగం ప్రతి దీర్ఘతయి అలాగే పతితులతో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళకి కూడా పనికిరారు బ్రాహ్మణులు వదిలిపెట్టి సంబంధం వదిలిపెట్టి ఎవరు ఎవరితోటో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా హవ్యానికి కవ్యానికి పనికిరారు అగారదాహి గరద కుండాసి సోమవిక్రయీ సముద్రయాయి వందీచ తైలిక కూటకారక అగారదాహి ఇంటికి నిప్పెట్టిన వాళ్ళు పనికిరారు గరద విషం పెట్టిన వాళ్ళు కూడా పనికిరారు నీళ్లలోను వాటిల్లోనూ విషం పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వారు కుండాసి కుండల ఇంట్లో భోజనం చేసిన వాళ్ళు తా బా తల్లి తల్లి కనుక భర్తగా తెలియకుండా పిల్లవాడి కంటే ఆ వాడి ఇంట్లో భోజనం చేసిన వాళ్ళు పనికిరారు సోమరసాన్ని అమ్ముకున్నటువంటి వాళ్ళు పనికిరారు సముద్రం మీద ప్రయాణం చేసిన నచ్చినటువంటి బ్రాహ్మణుడు పనికిరాడు వంది వందనాలు చేసేవాడు అందరికీ పొగడ్తలు చేసేవాడు కూడా పనికిరాడు నూనె తీసేవాడు గానగ నడిపించే బ్రాహ్మణుడు కూడా పనికిరాడు కోటకారక కదే తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాడు కూడా పనికిరాడు పిత్ర వివిధమాన మధ్య వస్తుందా పాపరోగ్య దాంబికో రస విక్రయీ పిత్రా వివాదమా పితృ తండ్రితోటి వివాదం పడేవాడిని పనికిరాడు అలాగే జూదమాడేవాడు కితవా అంటే గ్యాంబ్లర్ అలాగే మధ్యపస్థత కళ్ళు తాగేవాళ్ళు పాపరోగాలు ఉన్నటువంటి వాళ్ళు అది పూరిక గప్పాలు కొట్టేవాళ్ళు అలాగే రసవిక్రయి కెమికల్స్ అమ్మేవాళ్ళు కూడా పనికిరారు ధనుశరాణం కర్త చస్యాగ్రేధి శూపతి మిత్రధృ జ్యూత వృత్తిశా పుత్రాచార్యస్తవ చ ధనుసు శరాలు చేసేవాడు అమ్మేవాడు అలాగే చనిపోయినటువంటి సోదరుడి యొక్క అన్నగారి యొక్క భార్యని కామించి పెట్టుకునేవాడు భార్య కింద ట్రీట్ చేసి ఆవిడతో సంగమం చేసేవాడు అలాగే మిత్రద్రోహి స్టాబింగ్ చేసేవాడు అలాగే ద్యూతవృత్తి క్యాంబ్లింగ్ డెన్ నడిపించేవాళ్ళు అలాగే కొడుకు దగ్గర పుత్రుణ్ణి ఆచార్యుడిగా చేసుకున్నవాడు కూడా హవ్యానికి కవ్యానికి పనికిరాడు భ్రామరీ గండమాలీచిత్రేధ్యవు పిశునస్తధ వన్మత్తు వందశ్ శివర్జ శుర్వేద నిందక ఏవచ అలాగే ఈ మూర్ఛల రోగం ఉన్నటువంటి వాడు గండమాల రాగం అనే ఒకటి ఉంది ఆ దానికిన్నవాడు వాడు బొల్లి ఉన్నటువంటి వాడు బాగా లోభం మైజర్ పైసలు రాల్సిన వాడు అటువంటి వాడు గుడ్డి వాడు వేదాలను నిందించేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరిని కూడా హవ్యానికి కవ్యానికి అర్హత లేదు వాళ్ళని పిలవకూడదు నక్షత్రే యశ్చ జీవతి పక్షిణాం పోషకో యశ్చ యుద్ధాచార్యస్తథైవచ అలాగే ఏనుగులు ఎద్దు గుర్రం వంటలు వీటిలన్నింటినీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పనికి రాదు అలాగే నక్షత్ర యశ జీవతి నక్షత్రాలు అవి చెప్పి దాని మీద డబ్బులు సంపాదించుకొని బతికే వాళ్ళు అందుకే జ్యోతిషం చెప్పినప్పుడు ఎప్పుడు డబ్బులు తీసుకోకూడదు తీసుకుంటే అన్నింటికీ అర్హత పోతుంది నేను జ్యోతిషని చెప్తాను కానీ ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను ఊరికి ఊరికే చెప్తాను చాలామంది అడిగారు నేను చాలామందికి చెప్పాను అలాగే పక్షుల్ని పెంచేవాళ్ళు పక్షుల్ని ఇంట్లో పెట్ట కింద పెట్టుకున్న వాళ్ళు పనికిరాడు దేన్ని పెట్ట కింద పెట్టుకోకూడదు పెట్టుకున్న బ్రాహ్మణుడు దేనికి పనికిరాడు అలాగే యుద్ధాచార్యస్తదేవచ మన యుద్ధ విద్యను నేర్పే వాళ్ళు కూడా పనికిరారు శ్రోతసం శ్రోతశం భేదకో యశ్చ తేషాం చావర నేరత గృహ దూతో వృక్షారోపక ఏవచ చెరువులు కా నదులు కాళోలు వీటిని గట్టుకో కొట్టేసేవాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు చేయకూడదు వాళ్ళని అలాగే నీళ్ళు వస్తూ ఉంటే నీరు పారుతుంటే వాటికి గట్టేసేవాళ్ళు అటువంటి వాళ్ళు కూడా పనికిరారు అలాగే వాస్తు విద్య చెప్పుకుని గృహం గురించి ప్లాన్లు గీన్లు వేసుకోవడము వాస్తు చెప్పుకోవడము ఇంటి ప్లాన్లు గీయడము అప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఎందుకు పనికిరారు అలాగే డబ్బులు తీసుకుని వృక్షాలు నాటేవాళ్ళు వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమాలకి పనికిరారు స్వక్రీడి స్వేనజీవి ఏవచ హింసలో వృషుల వృత్తిశా గణానాం చే కుక్కలతో ఆడుకునేవాడిని కుక్కల్ని పెంచుకునేవాడిని గద్దల్ని పెంచుకునేవాడిని గద్దల్ని ఆడించేవాడిని కన్యాదోషక ఏవచ కన్యల్ని పాడు చేసిన వాడు మాత్రం ఎందుకు పనికిరాడు దీన్నే కదా అన్ని చోట్ల చెప్పారు కన్యాదోష మహా మహాపాపి వాడిని దగ్గర రానివ్వకూడదు హింసావృతిమీ బతికేవాడు శూద్రవృత్తిమీ బతికేవాడు అలాగే గణాలని యాజించేవాడు వాళ్ళు కూడా పనికిరాడు హవ్యానికి కవ్యానికి ఆచారహీనక్లైవశ్చా నిత్యం యాచనకస్తథ కృషి జీవి చ సద్భిర్నిందిత ఏవ ఆచారాలను వదిలిపెట్టినటువంటి వాళ్ళు నపుంసకుడు వీళ్ళు ఎప్పుడు పనికిరారు ఎప్పుడూ యాచన మీదనే బతికేవాడు లేకపోతే వ్యవసాయం చేసుకునేవాడు అలాగే సత్పురుషులని నిందించేవాడు అలాగే బోధకాలున్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పనికిరారు ఔరభ్యకో మాహిషిక పరపూర్వాపతిష్టధా ప్రేత నిర్యాత కశ్చైవ వర్జనీయ ప్రయత్నత ఈ మేకలు వీటితోటి బతికేవాడు గేదెలతోటి గేదెల్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు అలాగే పరపూర్వాపతిస్తధ తన భార్యకి ఇంకొక భర్త ఉండేవాడు బా రెండు బా భార్యకి రెండు భార్యని రెండో పెళ్ళి అంటే భార్యకి రెండో పెళ్ళి ఇతను మొదటి పెళ్ళి కావచ్చు రెండో పెళ్ళి కావచ్చు రెండో పెళ్ళి స్త్రీని పెళ్లి చేసుకున్నటువంటి వాడు బుధవా వివాహం కావచ్చు లేకపోతే ఆడ మొగుని వదిలేసి ఉండొచ్చు అటువంటి వాళ్ళని చేసుకున్న వాళ్ళు పనికిరారు కానీ ఇప్పుడు అన్ని అందరికీ డైవోర్సులు అయిపోతున్నాయి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేట్ ఉంది వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళని చేసుకో ఇంకెవరిని చేసుకుంటారు ఇప్పుడు అందుకే చెప్తున్నాను కలిగొ ఇది ఇక్కడ ఆపద ధర్మాల్లో ఉన్నాం ఏదో ఒక భార్య కావాలి అని చేత అటువంటి వాళ్ళని చేసుకోకూడదు పెళ్లి కాని వాడినే చే పెళ్ళి కాని వాళ్ళనే చేసుకోవాలి కానీ చాలామంది విడాకలు ఇచ్చున్నారు ఎవరు దొరకట్లేదు మొదటి పెళ్లి వాళ్ళే మొదటి వారికే మొదటి పెళ్లి వారు దొరకట్లేదు ఏం చేస్తాం అలాగే శవాలు మూసేవాళ్ళకి శవాలను మోసి వాళ్ళు దానికి శవం మోసినందుకు డబ్బులు తీసుకుంటారు అటువంటి వాళ్ళని వాళ్ళని ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాలి ఇటువంటి పనులు చేయని వాళ్ళే పనికొస్తారు ఏతాన్వి సా సాంక్తే తేయాన్ విజాధమాన్ విజాతి ప్రవరో విద్వాన్ ఉభయత్ర వివర్జయేత్ వీళ్ళు బ్రాహ్మణాధములు ఆచారహీనులు వీళ్ళని పంక్తి భోజనానికి కూడా అనర్హులు మన మన పంక్తిలో భోజనానికి కూడా వీళ్ళని పిలవకూడదు వాళ్ళతో కూర్చొని భోజనం చేసిన పాపమే నేను కాదు చెబుతున్నది ఇప్పుడు చెప్ చెప్తున్నారు మనువు చెప్పాడని భృగు మహర్షి చెప్తున్నాడు ఇది రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం చెప్పింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆచారంగానే వస్తుంది అప్పటిదాకా నైన్టీన్ ఫిఫ్టీ దాకా ఇదే ఆచారం ఎవరైనా సరే మన ధర్మశాస్త్రంలో ఉందని చెప్పేవారు ఈ మధ్యన దాని మీద వ్యతిరేకత మిగిలిన వాళ్ళలో ఎక్కువైపోయి పాషండ మతాలు వాటిని అనుసరించేవాళ్ళు వాళ్ళకి యొక్క అభిమానులు వాళ్ళందరూ చెప్పడం వల్ల ఇది అధర్మంగా వేళాకోళంగా అయింది కానీ ఇది ధర్మం అంటే ఇది ధర్మం సులభమైంది కాదు చాలా కష్టమైనది దాన్ని పాటించడం సులభం కాదు అని చేత ఎవరిష్టం వచ్చిన వాళ్ళు బతిదే బతకచ్చును కానీ చనిపోయిన తర్వాత ఉంది సమాధానం చెప్పవలసి వస్తుంది సమాధానం చెప్పరు శిక్ష పడిపోతుంది ఇటువంటి వాళ్ళని పితృకార్యాలకు కానీ దేవకార్యాలకు కానీ రెండింటికి కూడా అనర్హులు వాళ్ళని పిలవకూడదు హవ్యం న దాతవ్యం నహి భస్మంతి హూయతే ఆ వేదాధ్యయనం చెయ్యనటువంటి బ్రాహ్మణుడు గడ్డి మంట ఎలా ఆరిపోతుందో అలా ఆరిపోతుంది గడ్డి మంట తృణ ఎండుగడ్డిని మండిస్తే వెంటనే ఆరిపోతుంది నిలిచి మండదది కట్టెలు నిలిచి మండుతాయి గడ్డి అలా మండుతుంది భగ్గుమని మండుతుంది ఆరిపోతుంది అటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఫలితం అలా ఆగిపోతుంది అతనికి దా ఎప్పుడూ కూడా హవ్యం హవ్యాన్ని ఎప్పుడూ ఇవ్వకూడదు హవ్యము కవ్యము రెండు ఇవ్వకూడదు వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అపాంక్తి అదానేయో ధాతుర్భవత్యూర్ధం ఫలోదయ దైవే హవిషపిత తత్ప్రవక్ష్యామశేషత పంక్తి యోగ్యుడు కాని వాడికి అంటే మనతో కలిసి భోజనం చేయడానికి కూడా యోగ్యత లేని వాడికి హవ్యము కవ్యము ఇస్తే దానికి ఎటువంటి ఫలితం వస్తుందో వివరిస్తూ ఆను అని భృగు మహర్షి మనువు తరఫున మిగిలినటువంటి మహర్షులకు చెప్పాడు అవ్రతేర్యద్విజైర్భుక్తం పరివేత్రాదిభిస్తదా అపాంక్ైర్య రధన్య తద్వయ రక్షాంశి భుంజతే అలాగే వేద వేదాన్ని తెలుసుకోకుండా భో బ్రాహ్మణులు చేసినట్టయితే అలాగే పరివేత్తలు అన్నగారికి పెళ్ళవకుండా చేసుకున్న తమ్ముళ్ళు ఇటువంటి వాళ్ళు పద్ది బాహ్యులు వాళ్ళు తిన్నవన్న అవ్యము కవ్యము కూడా రాక్షసులకు వెళ్ళిపోతాయి రాక్షసులు వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు దారా అగ్నిహోత్ర సంయోగం కృతేయో అగ్రజేస్థితే పరివేత్తాన విజ్ఞయ పరివతిస్తు పూర్వజ అన్నగారికి అంటే వివాహం ముందు చేసుకున్న తమ్ముడిని పరివేత్త అంటారు తమ్ముడు తర్వాత వివాహం చేసుకున్నటువంటి అన్నని పరివెత్తి అంటారు ఒకవేళ తమ్ముడు తర్వాత వివాహం చేసుకోకపోయినా అతను పరివెత్తే అవుతాడు అది రెండు తెలుసుకోండి పరివెత్తి పరివేత్త యయాచ పరివిద్యతే సర్వేతే నరకం యాంతి దాతృయాచక పంచమా వాళ్ళిద్దరూ అలాగే పిల్లని స్త్రీకి పిల్లనిచ్చిన వాడు వివాహం చేయించిన వాడు వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు అన్నగారి కంటే ముందు పెళ్లి చేసుకున్నవాడు తమ్ముడు తర్వాత తమ్ముడు చేసుకున్న అన్న వాళ్ళిద్దరికి పిల్లనిచ్చిన వాళ్ళు వివాహం చేయించినటువంటి మధ్యవర్తులు కూడా నరకానికి పోతారు భ్రాతుర్మృత భార్యా యో అనురజ్యేత కామతధర్మేనా నియుక్త సో దిధూషు దిధుపతి సోదరుడు చనిపోయిన తర్వాత తన భార్యని కామించేవాడు తనది దానితో శృంగారం చేసేవాడు అతనిని దిధుషూపతి అంటారు దిధీషూపతి అంటారు పరదారేషు జాయేతే చ దోషుతో కుండగోళకౌ సత్యౌ జీవతి కుండ శ్యాన్ మృదే భర్తరి గోళక భర్త బతికి ఉండగానే ఇతరుల వల్ల పుట్టినవాడు కుండు అయితే అక్కడ ఒక పర్మిషన్ ఉంది అది ఇంకో చోట ఎక్కడో వస్తుంది అది వచ్చినప్పుడు చెబుతాను అయినప్పటికీ కూడా భర్త గనక తనకి పిల్లల పుట్టరని తెలిసి భార్యని ఇంకొకళ్ళ ద్వారా పిల్లల్ని కనమని అడగవచ్చు అతని పర్మిషన్ తోటి కనుక భార్య కంటే వాడు కుండు అవడు ఇతనికే అవుతాడు వాడిని పుత్రుడు అంటారు ఈ పుత్రుడు రకాలు వచ్చినప్పుడు అక్కడ వస్తుంది పాండురాజు యొక్క పిల్లల కుండులు కారు ఎందుకంటే పాండురాజు యొక్క అనుమతితోటి పాండురాజు యొక్క కోరిక వల్ల పాండురాజు అడగడం వల్ల కన్నది గుంతీదేవి కానీ మాధురి దేవి కానీ వాళ్ళు కుండులు కాదు మిగిలిన వాళ్ళు భర్త ఉండగానే ఇంకొకరితో కన్నట్టయితే వాడు కుండు అవుతాడు ఎందుకు పనికిరాడు అలాగే భర్త చనిపోయిన తర్వాత ఇంకొక పురుషుని వల్ల పుట్టినవాడు గోళకుడు అక్కడ గాంధారి దేవికి ధృతురాష్ట్రుడి భార్యకి ముందుంటే మేకతో పెళ్లి చేశారు అని ఒకటి ఉంది అటు విధవకి పుట్టిన వాళ్ళు గోళకులు తౌతుజాతో పరక్షేత్రే ప్రాణినవు ప్రయత్చేహచ దత్తాన్ని హవ్యకవ్యాన్ని నాశయేతే తే ఇలాగ ఇంకొకళ్ళ వల్ల పుట్టినటువంటి భర్త భార్యాభర్తలకి కాకుండా భార్యకి ఇంకెవరి వల్ల పుట్టినటువంటి వాళ్ళ వల్ల హవ్యము కవ్యము అవి దాత ఇచ్చిన పుణ్య ఇ దాతకు ఉన్నటువంటి పుణ్యాన్ని హరిస్తాయి త్యో యావత పాంక్త్యాన్ భుంజానాన్ అను తావతాం నఫలం ఫలం తాత ప్రాప్నోతి బాలిష ఒక పంక్తి బాహ్యుడు తనకు భోజనం చేస్తూ ఉంటే అందరి పంక్తిలో కూర్చోబెట్టి ఎవరైతే భోజనం పెడతారో ఆ పంక్తి బాహ్యుడ వేళ ఎంతమందిని చూస్తాడో అందరికి భోజనం పెట్టిన ఫలితాన్ని ఆ దాతకి కోల్పోతాడు ఆ దాతకి అంత ఫలితం రాదు ఒక ప పంక్తి బాహుడు వచ్చి పది మందిని చూస్తే పది మందికి పెట్టిన భోజనం యొక్క ఫలితం బూడిదలో పోసిన పన్నీరే విక్షాంధ్యే విక్షాంధో నవతే కాణ షష్టేష్విత్రి శతశ్వు పాపరోగీ సహస్రశ ధాతుర్నాశే ఫలం అలాగే ఒంటి కన్నవాడికి భోజనం గుడ్డివాడిని భోజనం పెడితే తొంభై మందికి భోజనం పెట్టిన ఫలాన్ని కోల్పోతాడు గుడ్డివాడిని పెడితే ఒంటికాడిని ఒంటి కన్నవాడిని భోజనం పెట్టినట్టయితే ఆ అరవై మందికి భోజనం పెట్టిన ఫలితాన్ని పోతాడు అలాగే బొల్లి అంటే దాన్ని తెల్ల కుష్టి అంటారు అటువంటి వాడికి భోజనం పెడితే నూరుగురికి భోజనం పెట్టిన ఫలితాన్ని పోతాడు క్షయవ్యాధి ఉన్నవాడికి పంక్తిలో భోజనం పెడితే వెయ్యి మందికి భోజనం పెట్టిన పాపాన్ని పోగొట్టుకుంటాడు ఇది ఏంటంటే మామూలుగా భోజనం పెట్టకూడదని కాదు ఈ కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పితృ కార్యక్రమాల్లో ముఖ్యంగా పితృ కార్యక్రమాల్లో పెట్టకూడదు అప్పుడు పెట్టినప్పుడు పెడితే ఇటువంటి ఫలితం వస్తుంది యావత్సం స్పృశేదంగా బ్రాహ్మణాన్ శూద్రయాజక తావతాం న భవేద్దాతూ ఫలం దానస్య పౌర్తికం శూద్రుల చేత యజ్ఞము చేయించినటువంటి బ్రాహ్మణుడు అంటే పూజలు చేయించకూడదు అంటే పూజలు చేయించాలి మరి వాళ్ళకి బా పిల్లవాడు పుట్టినట్టయితే బారసాల జాతకర్మలు వివాహ కర్మలు ఇవన్నీ చేయించాలి అని అవన్నీ చేయించడం కాదు యజ్ఞము చేయించటం మాత్రం శూద్రుడి చేత యజ్ఞం కనుక చేయించినట్టయితే వాడు గనక భోజనం చేయించినప్పుడు ఎంతమందిని ముట్టుకుంటాడో అంతమందికి భోజనం పెట్టిన ఫలితాన్ని ఆ కోల్పోతారు వేదవిచ్ఛ్యాపి ప్రో అశా లోభత్కృత్ ప్రతిగ్రహం వినాశం వ్రజతి క్షిప మాయపాత్ర వివాంబసి వేదం తెలిసినప్పటికీ కూడా బ్రాహ్మణుడు లోభం కొద్దీ ఆశ కొద్దీ తీసుకోకూడంతో చూడ దానం తీసుకున్నట్టయితే పచ్చి మట్టి కుండలో నీరు పోస్తే ఆ కుండ ఎలా పోతుందో అలాగ నాశనం అయిపోతాడు సోమ విక్రయణే నివిష్ట భిషజే పోయి శోణితం నష్టం దేవలకే దత్తమప్రతిష్టంతు వార్దుషో అలాగే సోమరసాన్ని నమ్మిన వాడికి దానం చేసినట్టయితే పంది అవుతాడు దానం చేసిన వాడు డాక్టర్ గారు వైద్యుడికి కనుక దానం చేసినట్టయితే చీము రక్తమో తినేటటువంటి పురుగు అవుతాడు అంటే ఇంచేతో కానీ ఎటువంటి బ్రాహ్మణుడు వైద్యుడు అయినట్టయితే అతనికి దానము కానీ బ్రాహ్మణ కర్మలు వేటిలోనూ ఇవ్వకూడదు అది చాలా చోట్ల చెప్పాడు మన ఇందులో వాడికి దానం ఇస్తే చీము నెత్తురు తినే పురుగు అవుతాట అలాగే గుళ్ళు పూజ చేసిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళ వల్ల ఇచ్చిన ఫలితం వేస్ట్ అవుతుంది మీరు ఇచ్చిన డబ్బులు వేస్ట్ అవుతే దానం వేస్ట్ అవుతుంది అలాగే వడ్డీ వ్యాపారం చేసుకునే వాడికి ఇస్తే అపకీర్తి వస్తుంది ఎత్తు వాణిజ్యకే దత్తం నేహనాముత్ర తద్భవేద్ భస్మనేవ హుతం హవ్యం తదా పౌనర్భవేద్జయ్ అలాగే వర్తకం చేసేవాడికి దానం ఇచ్చిన లేకపోతే రెండో భార్య రెండో పెళ్లి చేసుకున్న స్త్రీ యొక్క భర్త అంటే రెండో భర్త భ స్త్రీ యొక్క రెండో భర్త శ్రాదం పెట్టినటువంటి వల్ల ఇటువంటి సుఖం లభించదు ఈ లోకంలో లభించదు పరలోకంలో కూడా లభించదు అది బూడిదలో పోసినటువంటి పన్నీర్ లాగా వ్య వ్యర్థం అవుతుంది ఇతరేషు అత్వా అపాంక్త్యేషు ఏదో దిష్టేశ్వసాధుషు మేధో సృజాన్ సమజాస్తి వదంత్యన్నం మనీసిన మిగిలిన వాళ్ళకి పంక్తి బాహులైనటువంటి వాళ్ళకి అధములకి వాళ్ళకి కనుక శ్రాద్ధ కార్యాలను అక్కడ కనుక భోక్తల కింద చేసి భోజనం పెట్టినట్టయితే ఆ దాతకి ఎటువంటి ఫలితం వస్తుందంటే ఆ దాత రక్తము మాంసాలు మజ్జ ఇటువంటివి ఎముకలు ఇవి పెట్టినటువంటి ఫలితం వస్తే ఇది పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది అపాంక్తి అపహతా పంక్తి పాప్ పావ్య అయితే ఏ ద్విజోత్తమై తాన్ని బహుదత కార్చినే ద్విజాగ్రాన్ పంక్తి పావనాన్ మనకి పంక్తి ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు మనకి తెలిసి తెలియకుండా మన పంక్తి దూష్యమైపోతూ ఉంటుంది పాడైపోతుంది అందులో ఎవరో పంక్తి భాయులు ఉండడం వల్ల అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొందరు మంచి ద్విజోత్తములు కనుక ఆ పంక్తిలో ఆ పంక్తి ఆ వరుసలో కూర్చున్నట్టయితే వాళ్ళ ఆ పంక్తి అంతా పవిత్రమవుతున్నటువంటి వాళ్ళ గురించి చెబుతాను అన్నాడు భురుగు మహర్షి ఆ సర్వేషు వేదేషు సర్వప్రవచనేషు చ శ్రోత్రియాన్ వయా జైశ్చైవ విజ్ఞేయ పంక్తి పావన అన్ని వేదాలనే కూడా వేదాంగాలతో సహా అన్ని ప్రవచనాలతో సహా చక్కగా అధ్యయనం చేసి ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా అటువంటి శ్రోత్రి వంశాల్లో పుట్టిన వాళ్ళు పంక్తి పావనలవుతారు పంక్తిని పవిత్రం చేస్తారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు వేదాలని వేదాంగాల్ని చక్కగా అధ్యయనం చేసిన వాళ్ళు వాటి ఎంత గురించి నేర్చుకున్నటువంటి వాళ్ళు విద్వాంసులున్న పంక్తి ఎప్పుడూ పవిత్రమే త్రినాచికేత పంచాగ్ని స్త్రీషువర్ణ షడంగవిత్ బ్రహ్మదేయాత్మ జ్యేష్ఠ సామగ ఏవచ ఈ పంక్తి బా పంక్తిని పావనం చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే త్రినాచికేత వ్రతం చేసిన వాళ్ళు అలాగే పంచాగ్నుడు అంటే పంచమహాయజ్ఞాలు మహాయజ్ఞాలు భూతయజ్ఞము అతిథియజ్ఞం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అవి చేసేవాళ్ళు అలాగే స్త్రీ సువ సువర్ణ సువర్ణ షడంగవిత్ ఆ వేదాలు మూడు తెలిసిన వాళ్ళు స్త్రిసువర్ణము త్రినువర్ణము త్రిసువర్ణము అంటారు దాని అది తెలిసినటువంటి వాళ్ళు షడంగములు తెలిసినటువంటి వాళ్ళు బ్రాహ్మ వివాహం చేసుకున్నటువంటి స్త్రీ యొక్క కొడుకు అలాగే జ్యేష్ట సామం గానం చేసేవాడు ఈ ఆరుగురు పంక్తి పావనలు వేదార్థ విత్ చ బ్రహ్మచారి సహస్రద శతాయుశ్చైవ విజ్ఞయ బ్రాహ్మణ పంక్తి పావన వేదాలన్నింటినీ తెలిసే తెలిసినటువంటి వాడు ఆ వేదాన్ని ఆ ప్రవచనం చేసేటటువంటి వాడు బ్రహ్మచార్య వ్రతాన్ని చేసేటటువంటి వాడు వెయ్యి గోవుల్ని దానం చేసిన వాడు నూరు సంవత్సరాలు దాటినటువంటి బ్రాహ్మణుడు వీళ్ళందరూ కూడా పంక్తి పావనలు ప్రియేజ్రపరేజ్యుర్వ శ్రాద్ధ ఉపస్థితే నిమంత్రేత చివరాన్ సమగ్ సమ్యగ్ విప్రాధోధితాన్ శ్రాద్ధానికి ముందు కనీసం ఒకటి రెండు దినాలకే ముందేన కనీసం తగ్గకుండా సద్బ్రాహ్మణుల్ని నియమించుకోవాలి వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళకి చెప్పాలి ముందే చెప్పి ఫిక్స్ చేసుకోవాలి మంత్రితో త్రితో పిత్రే నీతాత్మా భవేత్ సదా నచందాం సధీత యశ్రాద్ధంచ భవేత్ ఆ శ్రాద్ధ కార్యానికి నిమంత్రింపబడినటువంటి బ్రాహ్మణులు చాలా నియమముగా ఉండవలను వాళ్ళు వేదాలని చదవకూడదు ఆ రోజున ఒక గాయత్రి మంత్రం మాత్రం ఒకటి చేసుకోవచ్చు వాళ్ళ గాయత్రి జపం చేయొచ్చు కానీ మిగిలినవి ఎటువంటివి వేదాలు చదవడము అవి ఎటువంటివి చేయకూడదు నిమంత్రితాన్ హి పితర ఉపతిష్ట తాన్ద్జాన్ వాయువచ్చాను ఉపాసతే శ్రాద్ధ దినానికి నిమంత్రుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి ఆ పితృదేవతలు అంటిపెట్టుకుని ఉంటారు కనీసం ఇరవై నాలుగు గంటలు ఆ శ్రాద్ధ కార్యం అయిపోయేదాకా కూడా ఉంటారు వాళ్ళు ఉండ ఉండడమే కాకుండా ఎలా ఉంటారంటే వాయు వచ్చాను గంతి వాయువు ఎలా వస్తుందో అలా వస్తూ ఉంటారా భోక్తకి ఆ ప చేసి వాళ్ళకి అందుచేత వాళ్ళు చాలా నియమనిష్టలో ఉండాలి శ్రాద్ధ కార్యం ఒప్పుకున్న వాళ్ళు శ్రాద్ధ కార్యం అయ్యిదాకా అందువల్లనే శ్రాధ కార్యానికి రమ్మంటే సాధారణంగా ఎవరు వాళ్ళు పితృదేవతలు వాళ్ళని అనుసరించి ఉంటారని ఆ రోజు వాళ్ళు కనుక ఏమాత్రం పాపం చేసినా తప్పుడు కార్య పనులు చేసినా వాళ్ళకి దెబ్బ తగులుతుంది కేచితస్సు యథాన్యాయం హవ్యకవ్యే థ్విజోత్తమా కథంచితప్యతిక్రామాన్ పాపస్సుకరుతాం వ్రజేత్ ఆ శ్రాద్ధభోక్తగా ఉంటానని చెప్పి హవ్యానికి కవ్యానికి ఒప్పుకున్నటువంటి ఆ ద్విజోత్తముడు దాన్ని కనుక సరిగా చేయకపోయినట్టయితే ఆ ప పందే పుడతాడు ఆ మంత్రితస్సు య శ్రాద్ధే వృషల్యా సహ మోదతే ధాతుర్యద్దు దుష్కృతం కిచిత్ తత్సర్వం ప్రతిభ్యతే శ్రాద్ధకార్యానికి కార్యానికి నియమితులైనటువంటి బ్రాహ్మణుడు ఆ రోజున శూద్ర స్త్రీతో సంగమం చేసినట్టయితే చాలా దుష్కృతమది ఆయనకి కొంచెం పుణ్యం కూడా రాదు కా పైగా శ్రాద్ధ కర్మ చేసినటువంటి చేసినటువంటి వాళ్ళ పాపం అంతా కూడా వీళ్ళకి వస్తుంది అక్రోధన శౌచపరాన్ సతతం బ్రహ్మచారిణ న్యస్తశస్త్ర మహాభాగ పితర పూర్వదేవత పితృలు వాళ్ళు పూర్వము అవుతారు ఇంతకుముందు పితృదేవతలు వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కోపం ఉండదు శాంతిగా ఉంటుంది శౌచాన్ని పాటిస్తారు ఆచారవంతులుగా ఉంటారు సప్పుడు బ్రహ్మచారులుగా ఉంటారు పితృదేవతలు వాళ్ళు చాలా శ్రేష్ఠులు మహాభాగులు చాలా అదృష్టవంతులు కాబట్టి ఆ శ్రాద్ధము చేసిన వాడు భో భోక్త భోజనం చేసిన చేయించిన వాళ్ళు కూడా ఆ రోజున పరమశాంతులయ్యి చాలా ఆచారంగా సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి యస్మాదుత్పత్తి రేత సర్వేషామప్యశేషత ఏ రూపచర్యాశ్యూర్ నియమేస్తాన్ని బోధత అక్కడ ఉన్నటువంటి మహర్షులు భృగుమహర్షిని అడిగారు ఈ పితృదేవతలు ఎవరి వల్ల పుట్టారు వాళ్ళని ఏ ఏ నియమాలతోటి సేవించాలి ఈ విషయాలు చెప్పండి అని చెప్పి ఆ ఋషులు భృగు మహర్షిని అడిగారు మనోర్హైరణ్య గర్భస్యా మరీచ్యాదయస్సుత సుత తేషాం ఋషీణాం సర్వేషాం పుత్ర పితృగణ స్మృత మనువు హిరణ్య గర్భుని యొక్క పుత్రుడు హిరణ్య అంటే బ్రహ్మగారు పితామహుడు ఆయన యొక్క కొడుకు ఆ పితామహుడి యొక్క కొడుకులే మరీచి మొదలైనటువంటి ఋషులు ఆ ఋషులు యొక్క పుత్రులే ఈ పితృగణములని చెబుతారు విరాట్ సుత స్మృత సాధ్యానాం పితరస్మృత లోక దేవాశృత అలాగే విరాట్ పుత్రులు సోమసదులనే వాళ్ళు సాధ్యులనే వాళ్ళ యొక్క పితృగణము అలే అలాగే అగ్నిష్వాత్తులనే మరీచి మహర్షి యొక్క కొడుకులు వాళ్ళు దేవతలకు పితృగణంగా ప్రసిద్ధి చెందారు దేవదాన గంధర్వో గంధర్వోరగ రాక్షసాం కిన్నరాణాంచ స్మృత బర్హిషదౌ అత్రిజ అలాగే అత్రిమహర్షి పుత్రులు బర్హిషదులు వాళ్ళు దైత్యులకి దానవులకి యక్షులకి గంధర్వులకి సర్పాలకి రాక్షసులకి గరుడులకి కిన్నరులకి పితృదేవతలు సోమపానామ విప్రాణం క్షత్రాయాణం హవిర్భుజ వైశ్యానామాజ్యపానామా శూద్రాణం తుసుకాలిన బ్రాహ్మణులకి సోమపులనేవారు పితృదేవతలు క్షత్రియులకి హవిర్భుజులు పితృదేవతలు వైశ్యులకి ఆజ్యపులు పుత్రుదేవతలు శూద్రులకు సుకాలీనులనే వాళ్ళు పితృదేవతలు సోమపాస్తు కవేపుత్ర హైవిష్మంతో అంగిరస్సుత పులస్థ జప పుత్ర వశిష్ఠ సుకాలీన కవి అంటే శుక్రాచార్యుడు ఆయన నీతిశాస్త్రం రచించాడంచేత ఆయన కవి అంటారు ఉషనుడు అంటారు ఆయన పుత్రులు సోమపులు అలాగే హవిష్మంతులు అనేవాళ్ళు అంగీరస మహర్షి యొక్క కొడుకులు పులస్తుడి యొక్క కొడుకులు అజ్జపులు అలాగే వ వశిష్ఠ మహర్షి యొక్క పుత్రులు సుకాలినులు వీళ్ళందరూ పితృదేవతలే అగ్నిదగ్ధాన్ అగ్ని దగ్ అనగ్నిదగ్ధాన్ కావ్యాన్ బార్షిషదస్త అగ్నిస్వాత్ంశ సౌమ్యాంశ విప్రాణామేవ నిర్దిశేత్ అగ్నిదగ్ధులు అనగ్నిదగ్ధులు కావ్యులు అంటే శుక్రుడు కొడుకులు బహిషదులు అగ్నిశ్వాతులు సౌమ్యులు వీళ్ళందరికీ కూడా బ్రాహ్మణుల యొక్క పితృదేవతలు య ఏతే గణాముఖ్య పితృణాం పరికీర్తిత తేషామపి హజ్ఞేయం పుత్రపోతనంతకం ఇప్పటి వరకు చెప్పినటువంటి వాళ్ళు గణములలో ముఖ్యమైనటువంటి వాళ్ళు పితృదేవతల కింద పరికీర్తింపబడ్డారు వా తెలుసుకోండి ఏంటంటే వాళ్ళ యొక్క పితృ సంతానం కూడా పితృదేవతలయ్యారు ఋషుభ్య పితరో జాత పితృభ్యో దేవమానవ దేవేభ్యస్తు జగత్సర్వం చరం స్థాన్వను పూర్వశ పస్తు ప్రస్తుతం ఎంతమంది అయితే పితృదేవతలు ఉన్నారో గణమంతా కూడా ఈ పై పితృదేవతల సంతానమే ఋషుల వల్ల పితృదేవతలు పుట్టారు వాళ్ళకి ఆ పితృ పితృదేవతలకి దేవలు దేవతలు దానవులు పుట్టారు అటువంటి వాళ్ళ నుంచి మొత్తం ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది అని భృగు మహర్షి మహర్షులందరికీ చెప్పాడు దీనితోటి శ్రాద్ధకర్మ కర్మ పితృదేవతలు పంక్తి బాహ్యులు తర్వాత పా పంక్తి పావనులు వీళ్ళందరి గురించి చెప్పుకున్నాము మరొక విషయాంశంతో మేము ముందుకు తొమ్మిదో భాగంలో వస్తాను సెలవు శుభం భూయాత్